హై ఫైస్ అందరికీ. సో ఫ్రెండ్స్, ఈరోజు మనకు గేమ్లో ఏంటంటే ప్రైజ్ పాత్ ఈవెంట్ అయితే వచ్చిందనమాట. మీరు ఇట్లా ఈవెంట్స్ అయితే ఉంటుంది కదా, ఇదైతే ఓపెన్ చేసి చూడండి ఇక్కడ. అండ్ ఇప్పుడు ఈ వీడియోలో ఏంటంటే అసలు ఇది వర్తా కాదా, కొనడానికి ఎవరు కొనాలి ఎవరు కొనకూడదు అనేది మీకు మొత్తం ఒక డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ అయితే చెప్తాను. కట్టనే ఈ మిషన్స్ ఉన్నాయి కదా, ఇవి కూడా ఎలా కంప్లీట్ చేయాలని చెప్తాను. సో వీడియోని మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. సో యాక్చువల్గా ఏంటంటే ఈ ఈవెంట్ వచ్చేసి ఈ రోజు నుంచి అక్టోబర్ 30-31 అక్టోబర్ ఎండింగ్ వరకు అయితే ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడ ఏంటంటే మీరు 600 యూసీ పెట్టి ఇది ప్రైస్ పాత్ అయితే కొనుక్కోవాలి. సో అట్లా కొనుక్కున్నాక ఇక్కడ మీకు రివార్డ్స్ అయితే ఉన్నాయి కదా. సో ఇక్కడ ఫస్ట్ లెవెల్1 దగ్గర ఏంటంటే ఒకటి PP19 బైజాన్ స్కిన్ అయితే ఇస్తుంది. ఇది నార్మల్ స్కిన్నే అనమాట. అండ్ ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఇవి మెటీరియల్స్ అయితే ఉన్నాయి చిన్నవి. సో ఇవి 5-5 టోటల్గా ఒకటి పెద్ద మెటీరియల్ అయితే అవుతుంది కలిపితే. అండ్ అట్లనే ఏంటంటే వోచెస్ అయితే వస్తున్నాయి, ఇవి టోటల్గా 7 వోచెస్ అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ లెవెల్10 దగ్గర ఇది ఎమోట్స్ అయితే ఉంటాయి అన్నమాట. సో ఈ ఎమోట్స్ డబ్బా వస్తుంది మీకు, ఇందులో నుంచి మీరు ఏదైనా ఒకటి చూస్ చేసుకోవాలి, అది మీ ఇష్టం. అయితే మీరు ప్రైస్ పాతం కొనగానే మీకు ఈ డబ్బా అయితే వస్తుంది కదా, ఎమ్మటనే మీరు ఈ డబ్బా ఓపెన్ చేసి ఏదో ఒక అమౌంట్ అయితే రిడీమ్ చేయకండి, కట్నే ఉంచండి. అండ్ దాని తర్వాత ఇక్కడ మీకు 3 అవుట్ఫిట్లు అయితే ఉంటాయి. ఈ 3 క్యారెక్టర్స్లో మీరు ఏదైనా ఒక క్యారెక్టర్ మీ ఇష్టం వచ్చింది చూస్ చేసుకోవచ్చు. సో ఇక్కడ కూడా ఏంటంటే మీరు మొత్తం లెవెల్20 అయిపోయినాక ఎమ్మటనే చూస్ చేయకండి, కానీ ఎందుకో నేను మళ్ళీ తర్వాత చెప్తా. ఏంటంటే ఆ డబ్బాలో అమౌంట్ రిడీమ్ చేయకండి, కానీ ఇక్కడ ఈ డ్రెస్సెస్ కూడా రిడీమ్ చేయకండి. కానీ అట్లనే ఏంటంటే ఇక్కడ మిషన్స్ అయితే ఉన్నాయి కదా, ఈ మిషన్స్ అయితే చాలా అంటే చాలా సింపుల్గా ఉన్నాయి. మీరు నార్మల్గా గేమ్ ఆడితే ఆటోమేటిక్గా అయిపోతాయి, మీరు చూడాల్సిన అవసరమే లేదు. కానీ కొన్ని మిషన్స్ డిఫికల్ట్గా ఉంటాయి, అవి మాత్రమే చెప్తాను చూడండి. ఫస్ట్ గ్రోజాతోటి ఒక 6 స్కిల్స్ చేయాలి, ఇది కొంచెం కష్టము. మీరు ఎక్కువగా బాస్ ఫైట్ చేయండి, బాస్ ఫైట్ చేస్తే మీకు గ్రోజా దొరికే ఛాన్స్ అయితే ఉంటుంది, లేకపోతే ఇంకా ఎయిర్ డ్రాప్లోకి వెళ్ళి తీసుకోవడానికి ట్రై చేయండి. కానీ ఇంకా నెక్స్ట్ ఏంటంటే మీ ఫ్రెండ్స్ని మీకు పాపులారిటీ కొట్టమని చెప్పండి. కానీ అట్లనే ఏంటంటే నెక్స్ట్ టెక్కెన్8 ప్రైస్ పాత్రలో పాపులారిటీ అయితే ఉన్నాయి కదా, కవి మీరు డిఫరెంట్ డిఫరెంట్ ఫ్రెండ్స్కి పంపించండి, సేమ్ ఫ్రెండ్స్కి పంపించకండి. 2 రకాలు ఉంటాయి కదా, కవి 2 రకాలు డిఫరెంట్ డిఫరెంట్ ఫ్రెండ్స్కి పంపిస్తే అయిపోతుంది. దాని తర్వాత ఇవి క్రేట్స్ అయితే ఉంటాయి చూడండి, క్రేట్స్ ఓపెన్ చేయాలి. ఆ క్రేట్స్ ఏంటో నేను తర్వాత చెప్తా. సో ఇంకా ఇవే అనమాట మిషన్స్, కన్నీ సింపుల్ మిషన్స్, కళ్ళు మూసుకొని మీరు చేయకుండా సరే ఆటోమేటిక్గా అవే అయిపోతాయి, పెద్దగా చూడాల్సిన అవసరమే లేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఈవెంట్ షాప్ అనేది ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇది క్లిక్ చేయండి. ఇక్కడ మీరు యూసీ తోటి కొనుక్కోవచ్చు, లేకపోతే కాయిన్స్ తోటి అయితే కొనుక్కోవచ్చు. అంటే అక్కడ బయట మనకు పాయింట్స్ వస్తాయి చూడండి మిషన్లు వేస్తే, సో ఆ పాయింట్స్ తోటి అయితే కొనుక్కోవచ్చు మీకు ఇక్కడ నచ్చినవి. అండ్ ఇక్కడ ఏంటంటే ఇంకా కింద ఒకటి క్రేట్ అయితే ఉంటుంది కదా, ఈ క్రేట్ అయితే ఓపెన్ చేయొచ్చు ఫ్రీగా, ఫ్రీగా ఓపెన్ చేయొచ్చు, పైసలు పెట్టి కూడా ఓపెన్ చేయొచ్చు. ఇక్కడ ఏంటంటే మీకు 3 మితిక అవుట్ఫిట్లు ఇంకా 2 ఎమోట్లు అయితే ఉంటాయి కదా, కవైతే వచ్చే ఛాన్స్ ఉంటుంది. కానీ అది వచ్చేసి ఓన్లీ 1% మాత్రమే, అంటే మీరు 100 క్రేట్లు ఓపెన్ చేస్తే ఒకసారి అయితే ఏదో ఒక మితిక్ అయితే వస్తుంది, కానీ లక్ పైన అయితే డిపెండ్ అయి ఉంటుంది. కానీ అట్లనే కింద గ్యారంటీడ్ రివార్డ్స్ ఉన్నాయి, ఇక్కడ 10 దగ్గర ఒకటి, 30 దగ్గర ఒకటి, ఇంకొకటి 150 క్రేట్స్ ఓపెన్ చేస్తే మీకు ఇంకొక అవుట్ఫిట్ ఏదైనా చూస్ చేసుకోవడానికి అయితే ఉంటుంది. సో ఇక్కడ నేను ఏం చెప్తున్నా అంటే ఇక్కడ 10 దగ్గర ఇంకా ఇదేంటి 20 దగ్గర అవుట్ఫిట్ అది కెమోటో తీసుకోవద్దన్నా కదా, ఇన్ కేస్ మీకు ఇక్కడ క్రేట్ ఓపెన్ చేసే ఇష్టం ఉంటే తీసుకోకండి, ఎందుకంటే ఫ్రీగా ఏదైనా ఒకటి వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది కదా. అంటే 100 క్రేట్లు ఓపెన్ చేస్తే మధ్యలో ఎక్కడన్నా ఒకటి వస్తుంది, కానీ కొంతమందికి ఏంటంటే ఇదేంటి ఫ్రీగానే వచ్చేస్తాయి మ్యాక్సిమం. ఇక్కడ ఫస్ట్ అవుట్ఫిట్స్ కానీ అమౌంట్స్ కానీ ఏదైనా వచ్చేది ఉంటే రానివ్వండి, వచ్చినాక అక్కడ లాస్ట్కి అది రిడీమ్ చేసుకోండి. అండ్ ఇక్కడ మీకు కొన్ని క్యాలిక్యులేషన్స్ చెప్తా చూడండి, ఇక్కడ మనం మిషన్స్ కంప్లీట్ చేస్తే టోటల్గా మీకు 5800 పాయింట్స్ అయితే వస్తాయన్నమాట. కానీ అట్లనే ఏంటంటే మీరు 20 లెవెల్స్కి రీచ్ అవ్వాలంటే మీకు 3800 పాయింట్స్ అయితే ఖర్చు అయిపోతాయి, కంటే 4000 అయితే అవసరం లేదు. ఎందుకంటే లెవెల్1 వచ్చేసి వాడు ఆల్రెడీ ఇచ్చేసి ఉంటాడు కాబట్టి ఇంకా 3800 అయితే సరిపోతాయి, కంటే మీకు ఖచ్చితంగా ఇంకా 2000 పాయింట్స్ అయితే మిగులుతాయి. ఈ 2000 కూడా నమ్ముకోకండి, జస్ట్ ఒక 1700 లేకపోతే 1800 అట్లా అనుకోండి. ఎందుకంటే మిషన్స్లో ఒక మిషన్ అయితే ఉంది చూడండి, క్రేట్స్ ఓపెన్ చేయి లేకపోతే పాపులారిటీ పంపి ఇట్లా ఉంటాయి కదా. సో అట్లాంటప్పుడు మనం చేయలేము, అందుకే ఆ మిషన్స్ అనేవి కొన్నిసార్లు అవ్వకపోవచ్చు, అందుకే కొంచెం తక్కువ అయితే అనుకోండి. ఇంకా ఈ మిగిలిన పాయింట్స్ తోటి ఏం చేయొచ్చు అంటే మీరు ఇక్కడ మిడి మెటీరియల్స్ కొనుక్కోవచ్చు, లేకపోతే ఇవి డ్రా వచ్చేసి ఉన్నాయి కదా ఇవి కొనుక్కోవచ్చు. మెయిన్గా మీరు క్రేట్ ఓపెనింగ్ చేయాలనుకుంటే ఫస్ట్ ఇవే కొనుక్కోండి, ఇంకా నెక్స్ట్ మనం క్రేట్ ఓపెనింగ్ కూడా చేసుకోవచ్చు క్రేట్స్లో. సో అలాంటివి 540 540 540 ఒక 3 సార్లు 10 అయితే ఓపెన్ చేయొచ్చు. ఇంకా కొన్ని వోచర్స్ అయితే వస్తాయి కదా బయట, ఇంకా అవన్నీ కలిపి టోటల్గా ఒక 40-50 క్రేట్లు అయితే ఫ్రీగానే ఓపెన్ చేయొచ్చు. సో మ్యాక్సిమం ఏంటంటే కొంతమందికి మిత్తికి వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. అండ్ ఇప్పుడు అసలు ఈ ప్రైస్ పాత్ కొనాలా వద్దా అనేది మీకు ఒక సింపుల్గా చెప్తాను చూడండి. సో యాక్చువల్గా ఈ ప్రైస్ పాత్ ఎవరు కొనుక్కోవచ్చు అంటే
ఇన్ కేస్ మీకు టెక్ ఎనేట్ క్యారెక్టర్స్ ఏమైనా ఇష్టం ఉన్నాయి అని అనిపిస్తే తీసేసుకోండి. తీసేసుకొని మీకు ఇష్టం వచ్చిన క్యారెక్టర్ అవుట్ఫిట్ తీసుకోండి. కానీ ఇన్ కేస్ నాకు వీటిపైన ఎక్కువ ఇంట్రెస్ట్ లేదు, ఈ అవుట్ఫిట్లు వద్దు లేకపోతే ఏమోట్లు వద్దు అంటే సింపుల్గా స్కిప్ చేయండి. దీని బదులు ఏంటంటే బోనస్ ఆర్పీ కొనుక్కోండి. నేను అందుకే చెప్తా బోనస్ ఆర్పీయే బెస్ట్ అని. అందులో ఏంటంటే కనీసం మీకు అప్గ్రేడబుల్ వెపన్, అప్గ్రేడబుల్ అదేంటి వెహికల్ అవన్నీ అయితే వస్తాయి కదా, ఆల్మోస్ట్ సేమ్ యూసీయే. సో అట్లా అనమాట. అండ్ ఇన్ కేస్ మీ దగ్గర చాలా ఎక్కువ యూసీ ఉన్నాయి, లైక్ 2000-3000 యూసీ ఉన్నాయి అనుకోండి, కళ్ళు మూసుకొని కొనుక్కోండి. ఎందుకంటే ఇక్కడ మీకు బయట ఒక పెద్ద మెటీరియల్ వస్తుంది 5-5 కలిపి. కానీ ఇన్ కేస్ మీకు క్రేట్ ఓపెనింగ్ చేసే ఇష్టం లేదు అట్లా అనుకుంటే ఇక్కడ మీరు మెటీరియల్స్ రిడీమ్ చేసుకోవచ్చు, చిన్నవి 5 రిడీమ్ చేసుకోవచ్చు. సో మీరు పెట్టే 600 యూసీకి 1.5 మెటీరియల్ అయితే వస్తుంది. ఇది ది బెస్ట్ అంటే ది బెస్ట్ డీల్. ఇట్లాంటిది గేమ్ మొత్తంలో ఎక్కడ దొరకదో. మీకు మెటీరియల్స్ కావాలి, ఏదైనా గన్ అప్గ్రేడ్ చేసుకోవడానికి తక్కువ యూసీకి మెటీరియల్స్ కావాలి అంటే కట్లా కొనుక్కోండి. నేను ఆల్రెడీ ఒక వీడియో చేసాను కదా తక్కువ యూసీకి ఎక్కువ మెటీరియల్స్ ఎట్లా వస్తాయని, దాంట్లో కూడా నేను ఇదే ట్రిక్ చెప్పిన, ఎప్పుడైనా ప్రైస్ పాత్లో ఎక్కువ మెటీరియల్స్ వస్తాయి, సో అది ఖచ్చితంగా కొనుక్కోండి అని చెప్పిన. ఇన్ కేస్ మీ అకౌంట్లో ఇప్పుడు యూసీ లేకపోతే యూసీ యాడ్ చేసి మరీ కొనకండి. ఎందుకంటే ఇప్పుడు అకౌంట్లో ఊకే బ్యాన్ అవుతున్నాయి. ఒకవేళ మీ అకౌంట్లో ఆల్రెడీ యూసీ ఉంటే కొనుక్కోండి. కానీ అవి మిషన్లు కూడా ఇప్పుడే ఏం చేయకండి. అసలు ఇప్పుడు ఈ మధ్య కొంచెం గేమ్ ఆడుడు తగ్గియండి. గేమ్ ఓపెన్ చేయాలంటే ఇక్కడ భయం అవుతుంది అనమాట అకౌంట్లో పోతాయని. సో జర చూసుకోండి, ఒక 1 వీక్ వరకు అట్లయితే గేమ్ ఆడుడు తగ్గియండి.